మగవారి చొక్క వెనుకభాగం ముక్కను నిర్మించటం గత పాఠంలో ముందభాగం ముక్క కొరకు నమూనా నిర్మించాం ఈ పాఠంలో డ్రాఫ్టింగ్ సూచనల ప్రకారం చొక్కా వెనుక భాగ మొక్క నమూనాను నిర్మిస్తాం ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇది చేయగలరు త్రికోణ స్కేలు ఉపయోగించి చొక్క వెనుక ముక్క నమూనా నిర్మించటం గత పాఠంలో కావాల్సిన అన్ని శరీర కొలతలను భిన్నాలను కనుక్కొని కొలతల పట్టుకను తయారు చేశాం ఇప్పుడు డ్రాఫ్టింగ్ సూచనలను మీ నోట్ పుస్తకంలో కాపీ చేయవచ్చు కానీ ఇక్కడ మనం లెక్కలు అవసరమైన సూచనలు మాత్రమే కాపీ చేస్తాం ఇప్పుడు ఈ విలువల యొక్క మొత్తాలను మనం కనుక్కోవాలి తరువాత వెనుకముక్క నమూనాను మనం నోట్ పుస్తకంలో త్రికోణ స్కేలు ఉపయోగించి గీస్తాం ఇక్కడ నమూనా గీయటానికి ఒకటి ఐదు నిష్పత్తి స్కేలును ఉపయోగిస్తున్నాం డ్రాఫ్టింగ్ సూచనల ప్రకారం ముందుగా మనం రెండు నుంచి మూడు గీతను గీస్తాం అది ముప్పై ఒకటి ఒకటి బై నాలుగు అంగలాలుగా తెలుసుకున్నాం ఇప్పుడు రెండు నుంచి ఎనిమిది గీతను గీయవచ్చు అది తొమ్మిది ఒకటి బై నాలుగు అంగలాలు బిందువు రెండు నుంచి పది అంగలాలు క్రిందికి కొలిచి గుర్తుపెట్టండి అది బిందు ఆరు ఇప్పుడు బిందు ఏడు రావటానికి పది ఒకటి బై నాలుగు అంగుళాలను బిందు ఆరు నుండి కొలిచి గుర్తుపెట్టండి ఇదే విధంగా డ్రాఫ్టింగ్ సూచనల ప్రకారం అన్ని గీతలను గీయండి ఈ విధంగా మగవారి చొక్క వెనుక భాగం ముక్క నమూనాను త్రికోణ స్కేలు ఉపయోగించి గీశాం ముగించే ముందు ముఖ్యాంశాలు ముఖ్యంం చూద్దాం దశ ఒకటి శరీర కొలతలను వాటి భిన్నాలను మీ నోట్ పుస్తకంలో రాసుకోవటం దశ రెండు శరీర కొలతలను భిన్నాల బదులుగా భిన్నాల పట్టిక ద్వారా తెలుసుకున్న విలువల్ని వాడుతూ మీ నోట్ పుస్తకంలో డ్రాఫ్టింగ్ సూచనలను కాపీ చేయటం దశ మూడు అవసరమైతే అంకెలను కూడటమో లేక తీసివేయటమో చేయటం దశ నాలుగు మీ నోట్ పుస్తకంలో త్రికోణ స్కేలు ఉపయోగించి నమూనాని గీయటం దీనితో మనం ఈ పాఠం ముగింపుకి వచ్చాం